ఆడపిల్లలకు మహిళలకు బయటకు వెళితే భద్రత ఉంటుందనుకుంటూనే ఏ కుటుంబమైనా సంతోషంగా ఉంటుంది. ఆడపిల్లలు ఇల్లు దాటి వెళితే ఆ ఆడపిల్లలు ఇంటికి మళ్ళీ తిరిగి బాగా వస్తారు అని చెప్పి ఆ నమ్మకం ఉంటేనే ఏ కుటుంబమైనా సంతోషంగా ఉంటుంది. కానీ నేను పాదయాత్రల్లో గమనించా, గ్రామాలలో ఒక షాపు కాదు, రెండు షాపులు కాదు, మందమ్మే షాపులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చివరికి చిల్లర దుకాణాల్లో కూడా మందమ్మే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి గ్రామాలలో. బెల్ట్ షాపులు రద్దు చేస్తాము అన్న మాట మాటగానే నిలబడిపోయింది. ప్రతి గ్రామంలోనూ ఒక బెల్ట్ షాపు కాదు, మూడు షాపులు నాలుగు షాపులు కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. ఏడు దాటితే చీకటి పడితే ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలు రోడ్డు మీదకి పోవాలి అంటే భయపడతా ఉన్న పరిస్థితులు. ఆ అక్కలకు ఆ చెల్లెమ్మలకు నేను చెప్తా ఉన్నా, నేను చూశాను మీ కష్టాలను, నేను విన్నాను, మీ అందరికీ చెప్తా ఉన్నాను నేను ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా.